ఉద్యానవన రైతులకు ఒకరోజు శిక్షణ ఇచ్చారు హార్టికల్చర్ అధికారులు పూణేకి చెందిన హార్టికల్చర్ సిబ్బంది రైతులకు అవగాహన కల్పించారు రాష్ట్ర ప్రభుత్వ శిక్షణతో ఎంతో నేర్చుకున్నామన్నారు రైతులు సిటీలోని నాంపల్లి హార్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్ లో రాష్ట్ర ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో ఒకరోజు ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు పూణేకి చెందిన ఇంటిగ్రేటెడ్ హార్టికల్చర్ సంస్థ రాష్ట్ర ఉద్యాన ప్రేమికులకు కూరగాయల పెంపకంతో పాటు వాటి ఎగుమతిపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు దేశవ్యాప్తంగా మార్కెట్ డిమాండ్ ప్యాకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించాల్సిన నాణ్యత ప్రమాణాలు పంట నిల్వ చేసే విధానాలు విదేశీ మార్కెట్ కు ఎగుమతి చేసేందుకు పాటించాల్సిన విధి విధానాలను రైతుకు వివరించారు రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగుతో 81 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందన్నారు కమిషనర్ వెంకట్రామ్ రెడ్డి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర అందించేందుకు ఇలాంటి శిక్షణలు ఎంతో ఉపయోగపడతాయన్నారు ఈ శిక్షణ కార్యక్రమంలో ఎక్కువగా యువత పాల్గొనటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు సో ఇది మంచి శుభతరణం అగ్రికల్చర్ కూడా ఒక బిజినెస్ పరంగా ముందుకు పోతున్న దశలో ఇప్పుడు దీంట్లో మనము లెస్ ల్యాండ్ లెస్ వాటర్ లెస్ మేనేజ్మెంట్ తోటి హై ప్రొడక్టివిటీ తీసే కాన్సెప్ట్ తోటి మనం ముందుకు పోతూ ఒక రైతాంగాన్ని కూడా ఒక వ్యాపారవేత్తలుగా వ్యవసాయ వ్యాపారవేత్తగా తయారు చేయాలనే దిశలో మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానంగా ఉద్యాన శాఖ కూడా అదే విధంగా ముందుకు పోతా ఉంది ట్రైనింగ్ తో ఎంతో నేర్చుకున్నామంటున్నారు రైతులు పునే సంస్థ సలహాలు చాలా ఉపయోగపడతాయంటున్నారు రైతులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతున్నారు మనం ఎట్లా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి ఎక్స్పోర్ట్ చేయాలంటే దానికి కావాల్సిన సర్టిఫికేషన్స్ ఏంటి దాని వల్ల మనకి ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయి గవర్నమెంట్ ఈ ఎక్స్పోర్ట్ బిజినెస్ ని డెవలప్ చేయడానికి ఎటువంటి సబ్సిడీ మనకి ప్రొవైడ్ చేస్తుంది చాలా మంది ఎక్స్పోర్టర్స్ కి దీని గురించి సరైన అవగాహన లేదు గవర్నమెంట్ ఎటువంటి సదుపాయాలు మనకు కల్పిస్తుందో అనేది దాన్ని చాలా వివరంగా బాగా చెప్పారు అగ్రి ఇన్పుట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ మార్కెట్స్ ఎట్లా ఉన్నాయి దానికి సంబంధించిన ట్రైనింగ్ దానికి సంబంధించిన స్టాచ్యుటరీ ఇన్ఫర్మేషన్స్ పర్మిషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీస్ స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీస్ అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మొత్తం ప్రాక్టికల్ లెవెల్లో రెడ్డకే ఇన్ఫర్మేషన్స్ అన్నీ అందిస్తున్నారు ఈ సెమినార్లో సో ఇట్ ఈస్ వెరీ యూజ్ఫుల్ గతంలో నిర్లక్ష్యానికి గురైన హార్టికల్చర్ ను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందంటున్నారు అధికారులు రైతులకు ప్రోత్సాహకాలతో పాటు నాణ్యమైన విత్తనాలు అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు